నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పటిష్టంగా లాక్ డౌన్ అమలు. ఎక్కడికక్కడ కట్టడి చేసిన పోలీసులు. తొలిసారి కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం. కరోనా కట్టడి, వైద్య సేవలు, ఔషధ నిల్వలపై చర్చ. ఆరోగ్య సేవల్లో హైదరాబాద్కు ఐదో స్థానం. అట్టడుగున ఢిల్లీ సర్వేలో వెల్లడి. దేశంలో మరో 4000కు పైగా బాధితులు కోవిడ్కు బలి. కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య అధికం. దేశంలో కరోనా నియంత్రణకు లాక్ డౌనే మార్గం. 6 నుంచి 8 వారాలు విధించాలన్న ఐసీఎంఆర్. కోవిడ్ చికిత్సలో మరో కొత్త టీకాకు అవకాశం. సమర్థవంతంగా పనిచేస్తోందన్న డ్యూక్ శాస్త్రవేత్తలు. కూకట్పల్లి ఏటీఎం దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్. నిందితులు బీహార్కు వాసులుగా గుర్తింపు.